సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్నోసెంట్ కెమెరా బ్యాక్ విత్ న్యూ వీడియో సో ఫ్రెండ్స్ అది మోడ్ యాపీకి అనేది అప్డేట్ అవుతా ఉంది రోజు రోజు సో నో ప్రాబ్లం నేను ఉన్నా కదా మీకు వీడియో తీసుకురావడానికి కొత్తది కొత్త యాప్ సో ఇదైతే కొత్త యాప్ అప్డేట్ అయిపోయింది వి లెవెన్ ఇది వర్షన్ లెవెన్ సో ఇక్కడ నేను చూపించినట్టు స్టెప్ బై స్టెప్ అన్నీ చేయండి మీకు ఈసారి స్టెప్ బై స్టెప్ చూపిస్తాను మీరు ఈసారి కనుక మిస్ చేశారంటే నేను అయిపోయినట్టే నేను ఎంతకంటే క్లియర్గా చెప్పాలంటే మాత్రం వల్ల కాదు ఫ్రెండ్స్ సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అండ్ స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఇక్కడ ఈ హ్యాక్ వచ్చేసరికి మీరు ఇప్పుడు దాకా చూసిన దానికంటే ప్రో వర్షన్ చాలా బాగుండిద్ది నేను చూశాను అసలు హెడ్ షాట్లే హెడ్ షార్ట్లు ఫ్రెండ్స్ అన్ని హెడ్ షాట్లే పడుతున్నాయి చూస్తున్నారు కదా ఇప్పుడు దాకా మీరు వీడియో చూస్తున్నారు అన్ని హెడ్ షాట్లే పడుతున్నాయి నేనైతే స్టెప్ బై స్టెప్ చూపిస్తాను మీరు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అండ్ స్టెప్ బై స్టెప్ చూపచ్చబోయే ముందు నేను చూపిస్తాను వరుసగా ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేయండి అని సో అలానే చేయండి మీరు మిస్టేక్ చేస్తే మాత్రం మీకు రాదు ఓకే అర్థం అవుతుందా సో ఇంకా లోపలికి వెళ్ళిపోదాం స్టెప్ బై స్టెప్ చూడటానికి సో ఫ్రెండ్స్ వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి కింద లింక్ ఉంటుంది ఇట్లా అని ఆ లింకు మీద క్లిక్ చేయండి సో ఒక వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది మిమ్మల్ని సో మీకు తెలుసు కదా నాకు కొంచెం నెట్ ప్రాబ్లం సో ఏమనుకోకండి సో ఇట్లా ఒక వెబ్సైట్లోకి మిమ్మల్ని తీసుకొస్తుంది సో తీసుకొచ్చినప్పుడు ఇక్కడ కింద ఓపెన్ డౌన్లోడ్ కంటిన్యూ ఉంది కదా సో దాని మీద కొట్టండి దాని మీద కొట్టిన తర్వాత కింద కంటిన్యూ అని ఉంటుంది సరే ఆ కంటిన్యూ ముందు ఆ కంటిన్యూ ముందు కొట్టేటప్పుడు ఇక్కడ కంగ్రాచులేషన్స్ ఒక యాడ్ ప్లే అయిద్ది దాన్ని తీసేసేయండి ఇంటో మార్క్ కొట్టేసేయండి తర్వాత ఐఎమ్ రోబోట్ ఎన్ని మీకు తెలిసింది ఐఎం రోబోట్ కొట్టినప్పుడు ఇక్కడ కింద కంటిన్యూ అని ఎనేబుల్ అవుతుంది దాన్ని ఓకే చేసేయండి అప్పుడు మీకు ఇలా ఒక డిస్ప్లే యాడ్ డిస్ప్లే ఇది కిందకు పోయి చుత్తి యాడ్ అయి ఉండదు సో ఇదే యాడ్ దాని మీద కొట్టండి నెట్ఫ్లిక్స్ అని ఉంది కదా దాని మీద కొట్టండి దాని మీద కొట్టినప్పుడు ఇట్లా ఇంకొక యాడ్ వచ్చింది దాన్ని ఇంటూ కొట్టండి అప్పుడు కింద గెట్ లింక్ అని వచ్చింది సో ఆ గెట్ లింక్ మీద కొట్టినప్పుడు మీకు వర్షన్ వచ్చిద్ది అనమాట ఇట్లా మోడ్ ఇంజెక్టర్ అదే మోడ్ ఇంజెక్టర్ వర్షన్ టూ అని అట్లా సో ఇది వచ్చినప్పుడు అది డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్నారు కదా సో ఫస్ట్ టైం పెడితే ఇట్లా యాక్సెప్ట్ అని వచ్చింది యాక్సెప్ట్ కొట్టి ఈసారి ఇంకో డైరెక్ట్గా వచ్చేసింది సో డౌన్లోడ్ పెట్టుకోండి త్రీ పాయింట్ ఫోర్ వన్ ఎంబీ ఉంది అంతే జస్ట్ డౌన్లోడ్ చేసుకున్నంతే ఓకేనా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చేసుకున్న తర్వాత మీరు ఏ చేయాల్సింది లేదు మీ దాంట్లో ఫైల్ మేనేజర్ అనే యాప్ ఉంటుంది కదా సో అది ఓపెన్ చేయండి తర్వాత ఇంటర్నల్ స్టోరేజ్లోకి వెళ్ళి యాండ్రాయిడ్లోకి వెళ్ళి ఓబీబీలోకి వెళ్ళి ఫ్రీ ఫైర్ డాట్ డాట్ టీటీఎస్ డాట్ ట్రీ ఫైర్ టీహెచ్ అని ఉండగా దాన్ని రీనేమ్ చేయండి రీనేమ్ అంటే ఆల్రెడీ ఉన్న దాని పక్కన వన్ టూ త్రీ అని యాడ్ చేసేసి సేవ్ చేయండి బయటకు వచ్చేసి ఫ్రీ ఫైర్ యాప్ మీ దాంట్లో ఉంటుంది కదా ఒరిజినల్ యాప్ అది అన్ఇన్స్టాల్ చేసేయండి సో అదని ఇన్స్టాల్ చేసేసేయండి సో మీరు చేయాల్సిన పని ఇదే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఏదైతే వన్ టూ త్రీ అని నేమ్ మార్చారో అది జనరల్గా మళ్ళీ వన్ టూ త్రీ మీరు ఏదైతే యాడ్ చేశారో అది మళ్ళీ డిలీట్ చేసి సేవ్ చేసేయండి సో అలా సేవ్ చేసినప్పుడు ఏమైందంటే అది అలానే ఉండిద్ది అండ్ నెక్స్ట్ ఏదైతే రీసెంట్గా మనం ఎక్కించాం యాప్ ఆ యాప్ని ఇన్స్టాల్ చేయండి సో చూస్తున్నారు కదా ఇన్స్టాల్ చేయండి ఇట్లా సో అది ఇన్స్టాల్ అవుతుంది ఇన్స్టాల్ చేయగానే ఇన్స్టాల్ అవుతుంది ఇన్స్టాల్ అయిపోయింది సో ఇన్స్టాల్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ కొట్ ఓపెన్ కానీ డన్ కానీ కొట్టండి ఏది కొట్టినా ఒకటే సో డన్ కొట్టేసేయండి సో డన్ కొట్టిన తర్వాత తర్వాత ఆ యాప్ ఇన్స్టాల్ చేసిన యాప్కి పర్మిషన్స్ ఇవ్వండి అలో డిస్ప్లే ఓవర్ యాప్స్ తర్వాత పర్మిషన్స్ ఇవ్వండి అంటే ఏవైతే అడుగుతుందో అది పర్మిషన్స్ అన్నీ ఎనేబుల్ చేసేయండి సో నా సో ఇట్లా వచ్చిద్ది అట్లా అన్ని పర్మిషన్స్ ఓకే చేసేయండి చేసిన తర్వాత బయటకు వచ్చి ఓపెన్ చేయండి గేమ్ని ఓకే ఓపెన్ అవుతుంది గేమ్ సో ఇదైతే పాస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది ఫ్రెండ్స్ కొంచెం స్టార్టింగ్ మాత్రం ఇలా ఉండిద్ది లోపలికి వెళ్ళినాక ఇంగ్లీష్లోనే ఉండిద్ది సో పాస్వర్డ్ వచ్చేసరికి బిఈఎల్ఎల్ ఏఆర్ఏ వెళ్ళారా యూజర్ నేమ్ అదే పాస్వర్డ్ కూడా అదే ఫ్రెండ్స్ బిఈఎల్ఎల్ఏ ఆర్ఏ ఓకేనా కొట్టే డన్ కొట్టేసేయండి కింద టిక్ మార్క్ ఓకే కొట్టేసేయండి లోపలికి వెళ్ళి స్టార్ట్ కొట్టేసేయండి సో కొట్టేసినప్పుడు మీకు ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద బ్లాక్ స్క్రీన్ మీద సో అలా వచ్చిద్ది మీకు గరీనా అని వస్తేనే మీరు అంతా ప్రాసెస్ కరెక్ట్ చేసినట్టు లేకపోతే చేయనట్టు మీకు గరీనా అని వచ్చిందంటే మీరు అంతా కరెక్ట్ చేసినట్టు మీ గరినాను రాకుండా హార్డ్వేర్ అని వచ్చిందనుకో మీరు ఏదో మిస్టేక్ చేసినట్టు సో ఫ్రెండ్స్ మీరు తప్పుగా కామెంట్స్ పెట్టకండి మీరు కరెక్ట్ ప్రాసెస్ చేస్తేనే వస్తుంది సో ఇట్లా మూడు వచ్చింది కదా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి కొత్త అకౌంట్ వాడండి ఓల్డ్ అకౌంట్ వాడి బ్యాన్ చేసుకోకండి గెస్ట్ అకౌంట్లు లేకపోతే కొత్త క్రియేట్ చేసిన అకౌంట్లు వాడుకోండి సో ఇట్లా వచ్చిద్ది మీకు చూస్తున్నారు కదా సైడ్లో ఇట్లా వచ్చింది సో స్టార్ట్ చేసేసాను మ్యాచ్ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ మ్యాచ్ స్టార్ట్ చేసేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గేమ్ స్టార్ట్ అయిపోయింది లాబీలో చూద్దాం మీరు లాబీలో చూడవచ్చు ఎలా ఉండిద్ది ఏంది అనేసి సో లాబీ వచ్చేసింది ఫ్రెండ్స్ సో లాబీలో చూడండి మీరు ఎట్లా ఏంది యాప్ అనేది అన్ని ఆప్షన్స్ ఆన్ చేయడానికి ట్రై చేయకండి మీకు ఆటోమేటిక్గా బ్యాక్ పోయే అవకాశం ఉండిద్ది సో ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ అసలు ఇంకా అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉన్నాయి డైరెక్ట్ హెడ్ షార్ట్లే కొట్టచ్చు లేజర్ లైన్ పెట్టుకోవచ్చు రెడ్ కలర్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ అట్టా కలర్స్ మార్చుకోవచ్చు లైన్వి సో చూస్తున్నారు కదా మీరు కలర్స్ మార్చుకోవచ్చు అండ్ ఇక్కడ హెడ్ ఉంది చూడండి ఫ్రెండ్స్ త్రీ సిక్స్టీ అట్లా పెట్టాం కదా సో అవన్నీ ఆప్షన్స్ మీరు చూసుకోండి నేను అన్ని వీడియోలు చెప్పాలంటే వీడియో చాలా లెంతీ అవుద్ది చూసే వాళ్ళకి చాలా బోర్ కొట్టే అవకాశం ఉంటుంది సో మీ మీకు ఇంట్రెస్ట్ అయిన విషయం నేను బోర్ కొట్టించడం నాకు ఇష్టం లేదు సో నేను అంతా క్లియర్గా చెప్పాను నా పని నేను చేశాను ఫ్రెండ్స్ ఇంకా మీ డ్యూటీ మీరు చేసేయండి సో చూస్తున్నారు కదా బాడీ షర్ట్ కొట్టిన హెడ్ ఏ పడుతుంది సో చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయవాళ్ళు ఉంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అండ్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక థర్టీ లైక్స్ కొట్టండి ఈ వీడియోకి థర్టీ లైక్స్ కొడితేనే నెక్స్ట్ హ్యాకింగ్ తీసుకొస్తా లేకపోతే తీసుకురాను ఇప్పుడే చెప్తున్నా బాయ్ బాయ్